అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. నేను యూకేజీ తెలుగు చెప్తాను. నా పేరు గొర్రె వెంకట పద్మావతి. గత ముందు క్లాస్లో మనం ఆ నుంచి నా వరకు పదాలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఆ నుంచి నా వరకు పదాలు నేర్చుకున్నాం. దాని మీద నీకు స్లేట్ వర్క్ కూడా ఇచ్చాను, గుర్తుందా? ఓకే. కానీ మీరందరూ స్లేట్ వర్క్ చేశారా లేదా? వెరీ గుడ్. ఓకే 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 పిల్లలు, ఇప్పుడు మనం పా నుంచి అక్షర వరకు పదాలు నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? పా నుంచి అక్షర వరకు పదాలు నేర్చుకుందాం. అందరూ బోర్డ్ వైపు చూడండి, నేను ఎలా చెప్తున్నానో అలాగే చెప్పండి, సరేనా? చూడండి అమ్మ. పా ల క పలక. మరొకసారి చెప్తాను వినండి. పా ల క పలక. లక్షణ పెట్టి వెళ్ళాం. ఫలం. ఫ ఎందుకు వెళ్ళామంటే కింద గుర్తుంది కనుక మనం ఎలా చెప్పాలి? ఫ అన్నారనమాట. ఫ లక్షణ పెడితే వెళ్ళాం. ఫలం. ఫ లక్షణ పెడితే వెళ్ళాం. ఫలం. బ స బస. బ స బస. భ యాకి సున్నా పెడితే ఏం? భయం. భ యాకి సున్నా పెడితే ఏం? భయం. మా ర మర. మా ర మర. య మ యమ. ర మ రమ. ఓకే పిల్లలు, మరొకసారి చెప్తాను వినండి. పలక ఫలం. బస భయం. మర యమ రమ. తర్వాత చూడండమ్మా. ల త లత. ల త లత. వ ల వల. సెక్ సున్నా పెడితే షం. ఖ సున్నా పెడితే ఖం. శంఖం. సెక్ సున్నా పెడితే షం. ఖ సున్నా పెడితే ఖం. శంఖం. సెక్ సున్నా పెడితే షం. ధ సున్నా పెడితే డం. షంధం. సెక్ సున్నా పెడితే షం. ధ సున్నా పెడితే డం. షంధం. స భ సభ. సభ సభ. హ లక్షణ పెడితే లం. హలం. హ లక్షణ పెడితే లం. హలం. ద అలక్షణ పెడితే లం. దలం. ద అలక్షణ పెడితే లం. దలం. అక్షర. 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 ఓకే పిల్లలు, మళ్ళీ చెప్తాను చూడండి. లత వల. శంఖం. శండం. సభ. హలం. దళం. అక్ష. ఇవేంటివి? పానించ అక్ష వరకు పదాలు. సరే పిల్లలు. ఓకే, తర్వాత చూడండి. ఆ ల చ తాకి దాపం సున్నా పెడితే ఇంద. అలచంద. మరొకసారి చెప్తాను వినండి. ఆ ల చ దాకి దాపం సున్నా పెడితే ఇంద. అలచంద. క ల బ దాకి దాపడ సున్నా పెడితే ఇంద. కలబంద. క ల బ దాకి దాపడ సున్నా పెడితే ఇంద. కలబంద. ఆ ర ద దాకి దాపడ సున్నా పెడితే ఇంద. అరదండ. ఆ ర ద దాకి దాపడ సున్నా పెడితే ఇంద. అరదండ. క ల క దగ్గర దాపడ సున్నా పెడితే ఇంద. కలకండ. క ల క దగ్గర దాపడ సున్నా పెడితే ఇంద. కలకండ. గ జ వ ద న. గజవదన. గ జ వ ద న. గజవదన. న ఘ భ వ న. నగభవన. న ఘ భ వ న. నగభవన. ప చాకి దాపడ సున్నా పెడితే ఇంచ. త డ క పంచ తడక. ప చాకి దాపడ సున్నా పెడితే ఇంచ. త డ క పంచ తడక. హ సాకి దాపడ సున్నా పెడితే ఇంస. నా డ క హంస నడక. హ సాకి దాపడ సున్నా పెడితే ఇంస. నా డ క హంస నడక. సరే పిల్లలు,
నగభవన పంచతడక హంస నడక సరే పిల్లలు సరే మరొకసారి మొత్తం చెప్తాను చూడండి పలక ఫలం బస భయం మర యమ రమ లత వల శంఖ శంఖం సభ హలం దల శర అలచంద కలబంద అలదండ కలకండ గజవదన నగభవన పంచతడక హంస నిడక అర్థమైందా పిల్లలు మీరేం చేస్తారంటే అందరూ సరే పిల్లలు మీరందరూ తెలుగు టెక్స్ట్ బుక్ తీయండి పేజ్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 9 చూడండి మనం గత క్లాస్లో ఇంతవరకు చెప్పుకున్నాం నాగా వరకు ఇప్పుడు పలక అని చెప్తున్నాం వినండి ప ల క పలక ఫ లసన పెడితే ల ఫలం బ స బస అనిపిస్తుందా ఓకే భ ఎక్సన పెడితే ఎం భయం మ ర మర య మ యమ ర మ రమ ల త లత వ ల వల సెక్సన పెడితే శం ఖక్సన పెడితే ఖం శంఖం సెక్సన పెడితే శం డక్సన పెడితే డం శం డం స భ సభ హ లక్షన పెడితే లం హలం ద అలక్షన పెడితే లం దళం క్ష ర క్షర ఆ ల చ దదాపసన పెడితే ఇంత అలచంద క ల బ దదాపసన పెడితే ఇంత కలబంద ఆ ర ద దదాపసన పెడితే ఇండ అరదండ క ల క దదాపసన పెడితే ఇండ కలకండ గ జ వ ద న గజవదన న గ భ వ న నఖభవన ప చదాపసన పెడితే ఇంచ త డ క పంచతడక హ సదాపసన పెడితే ఇంస న డ క హంస నడక సరే పిల్లలు మీరేం చేస్తారంటే స్లేట్ తీసి ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పాను కదా పలక నుంచి హంస నడక వరకు ఒక్కొక్కటి 5 సార్లు రాయండి నెక్స్ట్ క్లాస్లో మీరు నాకు చూపించండి సరే పిల్లలు మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు